హాయ్ అండి, ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఈ ప్లెయిన్ బ్లౌజ్ని మనము ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేస్తే మనకి తొందరగా బ్లౌజ్ కటింగ్ అయితే అవుతుంది అనేది చూపిస్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒక వన్ ఇంచ్ అనేది మనము హెమ్మింగ్ కోసం అయితే తీసుకోవాలి. ఏ ప్లెయిన్ బ్లౌజ్కి అయినా చేతి పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాగా ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ యొక్క పొడవు, చేతి పొడవు ఇక్కడ దాకా వస్తుంది, ఒక 1/2 ఇంచ్ పైకి. ఇలానే చంక డౌన్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా నైస్గా డౌన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే గుర్తు కోసం. ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసుకోవాలి అండి. ఇది మనకి మర్చుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలన్నమాట. కాజాపట్టి దగ్గర నుంచి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా మనకి, ఆ కుట్టు వరకు మీరు లూజ్గా అయితే తీసుకోండి. ఇక్కడ దాకా వచ్చిందండి కుట్టు కాడికి ఒక మార్కింగ్. మీకు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనుకుంటే ఒక 2 ఇంచులు కావచ్చు, 1.5 ఇంచ్ కావచ్చు, మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు చెస్ట్ లూజు ఆ పై అంత ఖర్చుకి అయితే మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మార్క్ చేసేసుకోండి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు, బ్లౌజ్ పొడవు అనేది మనము ఇగోండి ఇక్కడ బ్యాక్ డాష్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఇలా పట్టుకొని ఇంకొక మార్కింగ్, ఎక్కువ ఖర్చుకు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాక ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు నెక్ పెట్టుకోండి. నెక్ 2.5, షోల్డర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత అసలు ఒక కుట్టు ఖర్చు ఒక కుట్టు సేమ్ రెండు పక్కల మనం ఖర్చులకి ఇలా తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చంక కింద పొడవు ఈ విధంగా పెట్టు, ఇక్కడికి వచ్చింది అన్నమాట. ఆది బ్లౌజ్లో నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి మీరు ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీరు రౌండ్ చంక రౌండ్ సరిపోయే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చిన్న బ్లౌజులకి ఏంటంటే చంక తక్కువగా ఉంటుంది కూడా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని నెక్ మిడిల్ పార్ట్లో పట్టుకొని బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా పట్టుకున్నాక ఇక్కడ కింద మనం ఖర్చుకు వదిలేసుకుంటూ కరెక్ట్గా ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్ అనేది మనకి ఇలాగా రౌండ్గా కూడా మనం గీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా రౌండ్గా తీసుకున్నాక కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేటప్పటికి స్ట్రైట్ కటింగ్ ఏనండి, క్రాస్ కటింగ్ కాదు. క్లాత్ని మిగతా క్లాత్ని మీకు అనుగుణంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. క్రాస్ అయితే క్రాస్ పెట్టుకోండి, క్రాస్ అయితే ఈ విధంగా పెట్టుకోవాల్సి వస్తుంది మనం. మనకి స్ట్రైట్ కటింగే కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని చెస్ట్ పొడవు అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇలాగ ఆది బ్లౌజ్లో నుంచి ముందుగా ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఈ పైన ఖర్చు కుదురుకుంటూ ఇలాగ ఇక్కడ దాకా వచ్చిందనమాట మనకి చెస్ట్ పొడవు అనేది. ఇక్కడికి మీరు మర్చిపోండి, ఈ సైడ్ వచ్చేటప్పటికి ఒక 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే ఇలాగ మర్చుకునేయండి. ఇలా మర్చేసుకొని ఒక గీత కూడా గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా లేదా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని పైన ఖర్చు కుదురుకొని
పైన కచ్చు కుదులుకుంటూ ఫ్రంట్ నెక్ అయితే మీరు ఈ విధంగా గీసుకోవాల్సి వస్తుంది. చూసారా కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడికి ఒక మార్కింగ్, పైకి ఒక మార్కింగ్. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేద్దాం. ఈ విధంగా కట్ చేసుకున్నాక అవుట్ సైడ్ మొత్తం మీరు కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే. ఇలా అయిపోయిన తర్వాత ఈ పార్ట్ తీ, బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మార్క్ చేసుకున్నారు కదా, ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా పట్టుకొని నాలుగో కాజా అది ఊక్స్ కాడికి ఒక మార్క్ అనేది ఇచ్చుకోండి ఇలాగా. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత మీరు నెక్ 2.5 పెట్టారు కదా, 2.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 కాడ ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. మార్క్ చేసుకొని దీన్ని ఇలాగైతే దీంతో అయితే కలిపేసుకొని ఇక్కడ మనం పెట్టుకున్నాం చూసారు 2 ఇంచులు కాడ ఒక గుర్తు, దాంతోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఇది కరెక్ట్ అన్న, ఇది మిడిల్ పార్ట్. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్లోకి ఒక కట్ పెట్టుకోండి. మీరు దీన్ని ఇలా సెంటర్ చేసుకొని ఇటు సైడ్కి 1 ఇంచ్కి, ఇటు సైడ్ 1 ఇంచ్కి ఇలా కుట్టుకున్నారంటే కరెక్ట్గా వస్తుందన్నమాట మిడిల్ డాట్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇంకెలా ఫ్రంట్లో కూడా కొంచెం లోతు తీయాలి, లేదంటే కొంచెం గోడలు వస్తాయన్నమాట. ఈ విధంగా మనము ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇంతే, ఈ ప్రాసెస్లో మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. అలానే షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి కూడా చెప్తా. బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి ఫస్ట్, దాని మీదకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొలుచుకోండి ఫస్ట్, ఈ పీస్ రెడీగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, స్టార్టింగ్లో 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. మిడిల్లో 2 లేదా 2.5, చివరి కూడా 3 ఇంచులు పెట్టుకోండి. హెచ్చుతగ్గులు ఏమన్నా వస్తే మీరు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. 3.5, 2.5, 3. ఈ 3 మెజర్మెంట్స్ మీకు వచ్చాయంటే షేప్ బెల్ట్ అనేది కూడా సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి.